తల్లి బిడ్డ ఆరోగ్యం కోసమే సంపూర్ణ పౌష్టిక ఆహార పథకం ప్రవేశపెట్టినట్లు తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుద్దాబాలు తెలిపారు. తుని రూరల్ అండ్ అర్బన్ ఐసిడిఎస్ పరిధిలో పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రూపొందించిన సంక్షేమ పథకాలలో ఎక్కువ మహిళలకు కేటాయించబడ్డాయని, ముఖ్యమంత్రి ప్రకటించిన పథకాలే కాకుండా మరిన్ని కొత్త పథకాలు కూడా నెరవేర్చాలని, అన్ని వర్గాల వారిని పార్టీతో ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులకు సూచనలు ఇవ్వబడ్డాయని అన్నారు. రానున్న రోజుల్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తారని, చాలా రాష్ట్రాలు మన సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపుతున్నాయని అన్నారు. ఆయన హామీ నవరత్న పథకాలు అవన్నీ కూడా సంవత్సరంలోనే 100% కూడా కంప్లీట్ చేశారు. అలాగే ఇంకా ఆయన చెప్పని ఎన్నో కార్యక్రమాలు కూడా ఆయనకి ప్రజలకు మంచిది అనిపించింది. కొత్త కార్యక్రమాలు కూడా యాడ్ చేసి ఆయన చేపట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకి దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే కోవిడ్ కష్ట సమయంలో కూడా ఏ పథకాన్ని కూడా అనుకుండా అన్నీ కూడా మంచి పథకాలని పూర్తి చేయడం, అలాగే వాటిని రెన్యూల్ చేయడం కూడా చేశారు. ఇవన్నీ కూడా కోవిడ్ సమయంలో కష్టకాలంలో అన్ని పథకాలు హామీ ఇచ్చిన పథకాలన్నీ నెరవేర్చిన మంచి ముఖ్యమంత్రిగా ఆయన దేశంలోనే ఖ్యాతి పొందారు. అలాగే మన జగన్ ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మఒడి పథకం ఎంతో అమూల్యమైన పథకం. అలాగే పిల్లలు కూడా కష్టపడకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నాడు నేడు పథకం కింద స్కూళ్ళన్నింటినీ కోఆపరేటివ్ స్కూల్కి నీటుగా తయారు చేశారు. బిడ్డ పుట్టినప్పటి నుంచో కాకుండా బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆయన, మనం ఒక అడుగు ఇంట్లో వాళ్ళు ఒక అడుగు జాగ్రత్త తీసుకుంటే ఆయన 10 అడుగులు ఆలోచించి ఇంకా మంచి కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు కోర్టు పేరు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల తల్లి బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వాటికి సంబంధించి ఐరన్ అయితేనే ఎంతో పోషకాలు ఉన్న బియ్యాన్ని కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. గర్భిణీలు ఎవరూ కూడా ఎనిమియాతో బాధపడకుండా అన్ని పోషకాలు అందేలాగా ఆయన తగిన జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి బియ్యం ఇవ్వాలని ఆయన ఇది చేస్తున్నారు. దీనికి కారణం మా అందరి తరఫున జగనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా దాచేటి రాజా గారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.